చూడండి నేను 8 సంవత్సరాల నుండి పోరాటం మీరు కళ్ళతో చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కేసులు పడతాయని ఆయన సరెండర్ అయ్యి ఈ బీజేపీ గవర్నమెంట్ కి ఎక్కడ ఫైట్ చేస్తే భయంతో ఆయన మీద దోచుకున్న లక్షల కోట్లు సిబిఐ ద్వారా ఎంక్వైరీలు అవుతామని ఆయన ఇదే గవర్నమెంట్ కి లోక్సభలో రాజ్యసభలో ప్రెసిడెంట్లకి వైస్ ప్రెసిడెంట్లకి పూర్తి మద్దతు ఇచ్చారు అదే విధిగా జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాల్లో సిబిఐ కేసులకు భయపడి బెయిల్ క్యాన్సిల్ అవుతుందని భయపడి అన్ని విధాల లోక్సభలో రాజ్యసభలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ మద్దతు ఇచ్చారు ఇంకా కేసీఆర్ గారి గురించి అయితే అడగవసరం లేదు बीजेपी बी पार्टी आये उतू गत 8 संवरा राज्यसभा बिल्ल की लोकसभा बिल्ल की प्रेसिडेंट वाइस प्रेसिडेंट कैंडिडेट की वारे एम चे कुर्चोमें निबड़े वो निबड़ नोर मूसकमें नोर मूसक नोर विपमंटे नोर विपर डेली रम्मे आये वचार डेली रावदे आये रे ఇవన్నీ జరుగుతున్న నాటకాలు ప్రజలు తేటగా చూస్తున్నారు నేనైతే మొదటి నుండి ఒకే తీరులో వారు మంత్రుల పదవుల ఆఫర్ ఇచ్చినప్పటికీ నేను దాన్ని రిజెక్ట్ చేశాను మొన్న కూడా రూపాలజీ గారు అమిత్ షా గురువు గారు జూన్ 30వ తారీఖుని ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ కి హైదరాబాద్ రావడం మీరు కళ్ళతో చూశారు అమిత్ షా గారు ఇప్పుడు నన్ను 11 సార్లు కలిశారు ओपन ऐसी मोदी गारिमांडियावकाश संवसंगा निधक आंध्र प्रदेश स्पेशल स्टेटस पैकेज इवन तीव्र खंडा ఇంకా 2 సంవత్సరాల ఎలక్షన్ ఉంది కదా ఇప్పుడేనా వారు ఇచ్చి తీరాలని ఇవ్వనందుకు నేను గత సంవత్సరం ఆమర నిరాహార దీక్ష చేస్తుంటే దాన్ని రైతుల కొరకు పరిశోత్తమ రూపాలా గారు అమిత్ షా మోదీ గారు నా హోటల్కి పంపించి సంగ్రీలా స్వీట్ కి నన్ను రిక్వెస్ట్ చేసి నేను మీ న్యాయం చేస్తా అన్నందుకు నేను ఆ అమర నిరాహార దీక్ష నేను క్యాన్సిల్ చేసుకున్నాను వీళ్ళకొకటే వచ్చు రేపు రేపు ఎల్లుట అన్నం తప్ప పని చేయడం రాదు మాట నిలబెట్టుకోవడం రాదు ఏమనంటే బండి సంజయ్ అంటాడు మా మోదీ గారు దేవుడు అరే బండి దేవుడు ఎలాగుంటాడో నీకు తెలుసా దేవుడు అంటే సృష్టికర్త సూర్యుని చంద్రుని నక్షత్రాలని అన్నిటి చేసిన మహానుభావుడు నరేంద్ర మోదీ లాగో దేవుడు మనం మానవ మాత్రులు మాత్రమే మనమందరము కానీ దేవుడు కృపను బట్టి మన తెలుగు సత్తాని వీరికి చూపించుకోవాలంటే అన్ని పార్టీలు అన్ని మతాలు అన్ని కులాలు 12 కోట్ల తెలుగు ప్రజలు ఏకమైతే ఇప్పుడు ఉన్న అవినీతి పార్టీల్ని గ్రామ పార్టీల్ని లక్షల కోట్లు దోచుకున్న పార్టీని మన స్వస్తి చెప్పి మన సత్తా ఆ కాలంలో ఎంటి రామారావు గారు ఏ విధంగా ఢిల్లీని ఒడికించారో అలాగా ఒడికించారంటే మార్పు రావాలి మార్పు కావాలి ఆ మార్పు విద్యార్థుల ద్వారా డాక్టర్ల ద్వారా ఇంజనీర్ల ద్వారా ప్రొఫెసర్ల ద్వారా రైతుల ద్వారా స్టూడెంట్ల ద్వారా అందుకనే ఈ రోజు 10 వేల మంది గ్రూపులు ఫారం చేశారు 001-310-634-5084 నా పర్సనల్ నంబర్ ఇచ్చాను దయచేసి కాల్ చేయకండి రాత్రి 3 మందితో 2 నుంచి 3 గంటల వరకు తెనాలి వాళ్ళతో మాట్లాడా ఖమ్మం వాళ్ళతో మాట్లాడా అమెరికా నుంచి యూకే నుంచి కాల్ చేస్తున్నారు దయచేసి కాల్ చేయకండి మీకున్న గ్రూప్ 100 మంది ఉంటే 100 మంది 500 మంది 500 గ్రూపులు క్రియేట్ చేయండి మన సత్తా ఏంటో
ఢిల్లీ ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏ విధంగా నిలబడి తన ప్రజలతో ప్రధానమంత్రికి చూపించారో పంజాబ్ లో ఢిల్లీలో మన తెలుగు సత్తా మన రాష్ట్రాల సత్తా అడుక్కునే అవసరం లేదు నరేంద్ర మోడీ గారికి ఆయన గవర్నమెంట్ కి చేసి చూపిద్దాం మౌనంగా శాంతియుతంగా యుద్ధం చేద్దాం ఇంతవరకు 1979 నుండి ఒకటి కూడా నేను ఫెయిల్ అవ్వలేదు నేను చేసిని అన్ని సక్సెస్ అవుతనే వస్తున్నాయి మీరు నేను కలిస్తే ఆ దేవుని కృపను బట్టి మీడియా ద్వారా జుడిషియరీ ద్వారా న్యాయం జరుగుతుంది పోరాడదాం ప్రతిఫలం చూద్దాం థాంక్యూ వెరీ మచ్ కేంద్ర హోమ్ శాఖ తప్పనిసరి కేంద్ర హోమ్ శాఖ సంక్షిప్తం ఇంపార్టెంట్ కొద్ది కేంద్ర హోంశాఖ ఎస్సీఆర్ఏ చట్టం కింద ఎన్జిఓ సంస్థలకు ఏదైతే లైసెన్స్ ఇస్తుందో ఆ లైసెన్స్ అన్నింటికి సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్ నుంచి తొలగించింది అది మీ ఒత్తిడి ఫలితమైన అమిత్ షా సార్ మీరు కలవడం వల్లనే వాటిని తొలగించారు చూడండి పర్సనల్ రిలేషన్షిప్స్ వేరా పాలసీస్ వేరా గత సంవత్సరం మీరందరూ చూశారు మీరు రిపోర్ట్ చేశారు నేను హోమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశా ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళా సుప్రీం కోర్టుకు వెళ్ళా మీరు చేసింది తప్పని ఖండించాను ప్రైవేట్ గా ఖండించాను పబ్లిక్ గా ఖండించాను కోర్టు ద్వారా ఖండించాను ఏమైంది 16,500 ఎన్జిఓస్ కి మరలా ఎఫ్సిఆర్ఏలు రెస్టోర్ చేశారు పునరుద్ధరించారు అలాగే ఈ సంవత్సరం డిసెంబర్ 25 మదర్ తెరీసాతో పాటు 6,000 చారిటీస్ ని వారు క్యాన్సిల్ చేస్తే జనవరి 7 సుప్రీం కోర్టుకు వెళ్ళి మొట్టలు పెట్టించి హోమ్ మినిస్ట్రీ ద్వారా మదర్ తెరీసాకి అలాగే 178 చారిటీలకి మేము లీగల్ గా ఎఫ్సిఆర్ఏ రెస్టోర్ చేసాం కోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చిందంటే ప్రతి ఒక్కరిది రెస్టోర్ చేయండి సమయాన్ని పొడిగించాం అని మీకు చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా ఎఫ్సిఆర్ఏలు రెస్టోర్ అవ్వలేదంటే నేను ఏ విధంగా లెటర్ పెట్టాను హోమ్ మినిస్టర్కి మీరు కూడా ఆ విధంగా లెటర్ పెట్టండి ఎవరికి ఎఫ్సిఆర్ఏ రెస్టోర్ అవ్వలేదో ఎన్జిఓస్కి డబ్బులు రావట్లేదో ఇప్పటికే గత సంవత్సరం 55,000 కోట్లు వచ్చింది నేను కష్టపడిన తర్వాత ప్రతిఫలం ఎప్పుడూ వస్తుంది ప్రతి దాంట్లో మీరు కూడా నాతో కలవండి 0013106345084 కి కాల్ చేయకండి వాట్సాప్ గ్రూప్లు తయారు చేయండి పెట్టండి ఎక్కడ అవినీతి జరిగినా ఈరోజు ఈ బీజేపీ పాలనలో ఏంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు 8,00,000 కోట్ల అప్పు చేసి ఆంధ్రాన్ని వినాశనం చేశారు ఇప్పుడు శాలరీలు కట్టలేకపోతున్నారు స్పెషల్ స్టేటస్ తేలేకపోయారు స్పెషల్ ప్యాకేజ్ తేలేకపోయారు స్మార్ట్ సిటీలు కట్టలేకపోయారు నిరుద్యోగులకి కంపెనీలు తేలేకపోయారు 3 రోజుల క్రిందట నేను ఫ్లైట్ లో వస్తుంటే స్కాలర్స్ ఫిలాసఫర్స్ విశాఖపట్నం నుంచి నాకు చెప్పి దాదాపు 40-50 మందితో నేను మాట్లాడా ఎయిర్పోర్ట్ లో 100 మందితో సార్ మీరు వస్తేనే న్యాయం జరుగుతుంది అని ప్రజలు కోరుకుంటున్నారు నేను రావాలని ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ ఏప్రిల్ మేలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతి 119 నియోజకవర్గంలో నేను నిలబడుతున్నాను నేను క్యాండిడేట్స్ ని నిలబడుతున్నాను కేసీఆర్ కుటుంబం ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా అకాలీ దళ కుటుంబ పాలన పంజాబ్ లో ఈ సంవత్సరం మార్చిలో చిత్తు చిత్తుగా ఓడించారో తెలంగాణ 4 కోట్ల ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఆ కుల కుటుంబ పాలనకు స్వస్తి చెప్పి ప్రజాశాంతి పార్టీని గెలిపించి నన్నే అక్కడ ముఖ్యమంత్రి చేస్తే వీళ్ళందరికీ బుద్ధి వచ్చేటట్టు తెలంగాణ ఒక సంవత్సరంలో నేనేం చేసి చూపిస్తానో 3,000 బిలియనీర్లో 300 మంది బిలియనీర్లు ఒక సంవత్సరంలో తెచ్చి లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉచితంగా ఏ విధంగా తీసుకొచ్చానో ఉచితంగా తీసుకొస్తా 1,000 కోట్లు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తా మోదీ గారు ఇచ్చిన వాగ్దానం ఒకటి నెరవేర్చలేదు కనుక తెలంగాణలో నేను చేసిన తర్వాత దేశ ప్రజలు మోదీ గారిని ఓడించి దేశాన్ని
ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తారు. దేశం మన డైరెక్షన్ లోకి వస్తే ఇప్పుడు శ్రీలంక అవుతున్న ఈ దేశం, నైజీరియా, వెనజువెలా, జింబాబ్వే అవుతున్న ఈ దేశాన్ని, కోమాలో ఉన్న ఈ దేశాన్ని ముందు మన తెలుగు రాష్ట్రాలను రక్షించుకున్నాం. ఆ తర్వాత 2024లో 95, 96, 99, 99, 2004 వరకు ఏ విధంగా కోలిషన్ గవర్నమెంట్ వచ్చిందో అలాగా కోలిషన్ గవర్నమెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో 42 MP సీట్లు May 2024లో మనం గెలిపించుకుంటే దేశం, మన దేశానికి మన తెలుగు సత్తా, ప్రపంచానికి మనకు తెలుగు సత్తా. ఈరోజు నరేంద్ర మోదీ గారిని 56 ముస్లిం కంట్రీస్, 120 క్రిస్టియన్ కంట్రీస్, బాబోయ్ మాకొద్దు, ఇండియా మారాలి, మంచి లీడర్ కావాలని దేశ నాయకులు నన్ను కోరుకుంటున్నారు. మన తెలుగు ప్రజలు కోరుకుంటే, మన భారతీయులు కోరుకుంటే ఈ దేశాన్ని మనం రక్షించగలం, కాపాడగలం, అప్పులు తీర్చగలం, అభివృద్ధి చేయగలం. చైనా కంటే, అమెరికా కంటే కూడా ఒక 10-15 సంవత్సరాల్లో ముందు స్థానంలో ఈరోజు మన దేశం అన్ని స్థానాల్లో వెనకబడి ఉంది. వాళ్ళు కొంతమంది మీడియా అనుకొని చెప్తున్నారు మనం నెంబర్ 1, ఎక్కడ నెంబర్ 1, నెంబర్ 10 లేవు. వాళ్ళు ప్రొజెక్షన్స్ 8%, 7% అట. 2014లో జీడిపి ఎంత ఉందో అంతకంటే వరస్ట్ ఉంది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు దాదాపు 55 లక్షల కోట్లు 7 సంవత్సరాల్లో అప్పు చేశారు. మన దేశ అప్పు 70 సంవత్సరాల్లో అన్ని పార్టీలు చేసిన అప్పు ఈ మహానుభావుడు 7 సంవత్సరాల్లోనే చేసి గొప్ప భారతరత్న నోబెల్ పీస్ ప్రైజ్ అర్హులయ్యారు. అందుకనే నరేంద్ర మోదీ గారు 15 లక్షలు ఇస్తానన్నారు, ఎవరికైనా 15 రూపాయలు ఇచ్చారా? 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నారు సంవత్సరానికి, 16 కోట్లు ఉద్యోగాలు చేయలేదు కనుక ఇంకా 16 కోట్లు నిరుద్యోగులు అయ్యారు.